ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తున్నా. గ్రీన్ ఉసిరికాయ పచ్చడి అండి, బాగుంటుంది. దానికి కావాల్సినవి 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నా, రాతి ఉసిరికాయ, అలాగే 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నా, 1/2 లీటర్ నూనె కూడా తీసుకున్నా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, అలాగే వేపు పెట్టుకున్న నువ్వులు పౌడర్, సాల్ట్ 1 కప్పు, సాల్ట్ 1 కప్పు, వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను. మీకు ఈ సాల్ట్ వేరే ఏ సాల్ట్ అయినా వేయచ్చు. నేను వేసుకున్న రాక్ సాల్ట్ అండి, మీరు వేరే ఏదైనా వేసుకోవచ్చు. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 1 పెద్ద నిమ్మకాయలు, 1 మీడియం సైజ్ నిమ్మకాయలు 3 తీసుకున్నా, ఇంకా చిన్నవి అయితే 4 తీసుకోండి. ఇదిగోండి వీటికి కావాల్సిన మొత్తం పచ్చడికి కావాల్సిన సామాన్లు అయితే ఇవే. ఇక్కడ నేను పసుపు ఒకటి యాడ్ చేయడం మర్చిపోయా, తర్వాత దాంట్లో చూపిస్తా. ఇదిగోండి ఫస్ట్ కడిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి, ఉసిరికాయని ఆరబెట్టేసి తుడిచేసారు శుభ్రంగా, తడి ఉండకూడదు, చూసారు కదా, ఆరిపోయి తడే ఉండదు, ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను నాట్లు పెడతాను, ఎలా పెడతానో కూడా చూపిస్తాను. అలాగే పచ్చిమిర్చి ఫ్రెష్ గ్రీన్ కారునయ్యే తీసుకోండి 1/2 కిలో, అవి ఎలా నాటు పెట్టాలో చూపిస్తాను. ఉసిరికాయకి అలా నిలువుగా నాటు పెట్టుకోండి, అలా రౌండ్గా నిలువుగా నాట్లు పెట్టుకోండి. వాటికి గీతల కింద ఉంటాయి కదా, అవన్నీ నాట్లు పెట్టుకోండి, ఎందుకంటే అలా పెట్టుకుంటేనే అది బాగా వేగుతుంది, అలాగే తర్వాత పచ్చళ్ళలో అన్నీ మిక్స్ చేసిన తర్వాత దానికి బాగా పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం కట్ చేసుకోవాలి నాట్లు పొడుగ్గా, ఇలా అన్నీ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు రెడీ అండి, ఇవి రెండు కూడా ఆయిల్ వేసి వేపుదాం, దోరగా వేపాలి రెండు కూడా. ఆయిల్ వేడి చేసుకున్నామండి, స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పోసుకున్న 1/2 లీటర్ ఆయిల్ పోసేసాను. దాంట్లోనే వేడెక్కిన తర్వాత ఉసిరికాయలను కొద్ది కొద్దిగా వేసుకుని దోరగా వేపుకుందాం, చూపిస్తాను మీకు, చూడండి. పెద్ద ఫ్లేమ్ పెట్టకండి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నెమ్మదిగా దోరగా వేపుకోవాలి. చూసారు కదా, వేగుతున్నాయండి, అది చూసారు కదా బాగా వేగింది. ఇలా వేపుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చాలు, అలా వేపుకుంటే చాలు. చూసారు కదా మనం కట్ చేసిన నాట్లన్నీ ఎలా వేగినాయో బాగా కనిపిస్తున్నాయి, ఇంకా అంతే అవి వేగినాయి కదండి చాలు. ఇంకా అవి తీసుకుని పక్కన పెట్టుకుందాం. సరే కదా బాగా కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుని దోరగా వేపుకుందామండి. అదే ఆయిల్లో వీటిని కూడా వేపుకుందాం. చూసారు కదా వేగిని, అంతే చాలండి, ఇలా వేపుకుంటే చాలు. అవి తీసేద్దాం, తీసి వాటిని చల్లార్చి పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా ఉంది కదా, అవి కూడా ఇందులో వేసి
మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్లా వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది, అందుకే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇవి ఆ ఒలిచిపెట్టిన వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ కొట్టుకోండి, పేస్ట్ చేసుకోండి. అదిగోండి, అది నేను మిక్సీ చేసిన పేస్ట్ రెడీ అయింది. అది పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్, అది రెండు కలిపి మిక్సీ కొట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు చూసారు కదా, ఒకసారి ఎంత బాగా వేగినాయో చూడండి, ఎంత బాగా వేగినాయో మీకు బాగా తెలుస్తుంది. అలా అంటే అలా విడిపోతున్నాయి చూసారు కదా, అంత కరెక్ట్గా వేగాలి. నేను ఇందాక మీకు పసుపు మర్చిపోయాను కదా చెప్పడం, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. తీసుకొచ్చాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు చాలండి. ఇదిగో నువ్వుల పౌడర్, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, పసుపు, ఆయిల్, నిమ్మరసం, నిమ్మకాయలు కూడా రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అవన్నీ వేసి మిక్స్ చేస్తాను చూడండి. చూసారు కదా, అలా చేసుకోండి పేస్ట్. వేపిన పచ్చిమిరపకాయలని వెల్లుల్లి కలిపి ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేస్తాను. తర్వాత మెంతి పౌడర్ హాఫ్ టీ స్పూన్, ఎక్కువ వేసుకోవద్దు చేదొస్తుందని. అలాగే 1.5 స్పూన్ దగ్గర ఆవు పిండి. ఇప్పుడు నువ్వుల పౌడర్, వేపు పెట్టుకున్న ఆడించిన నువ్వుల పౌడర్ మనం ఇంట్లో తయారు చేసుకున్నదే 1 కప్పు. అలాగే సాల్ట్ 1 కప్పు తీసుకున్నా, మీ ఉప్పుకి తగినట్టు, ఎందుకంటే నేనైతే 1/2 కప్పు వేస్తున్నా. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేస్తాను, చూసుకుని వేసుకుంటా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉసిరికాయకి ఉప్పు అంతా పట్టేసి ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి 1/2 కప్ వేసాము. కలిపి పెట్టుకుంటాను ఆయిల్ అండి, ఇందాక మరిగిన ఆయిల్ కొద్దిగా తీసుకొచ్చాను, అది కూడా వేస్తాను. ఇప్పుడు అవన్నీ వేసాను కదా, ఇవన్నీ బాగా కలిసిలాగా కలుపుకోవాలి. ఫస్ట్ చూడండి మొత్తం కలుపుకుంటాం, బాగా కలవాలండి. మంచి ఎల్లో ఒక మంచి గ్రీన్ ఎల్లో ఉన్న కలర్ వస్తుంది. ఈ పికెల్ గ్రీన్ కలర్గా చల్లుకు చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా అందరు ట్రై చేయండి. అదిగోండి కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేద్దాం. నేను 1/3 తీసుకున్నాను, మీడియం సైజ్ 3 నిమ్మకాయలు తీసుకున్నాను అంతే. అందులో వేసేసుకొని మొత్తం దాన్ని కూడా కలుపుకోవాలి, కొంచెం లూజ్ అవుతుంది. ఇందులో ఏమి వాడడానికి లేదు కదండి, అందుకని ఆ నిమ్మరసము ఆయిల్ వీటితోనే లూజ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా బాగా క్రీమీగా వచ్చింది కదా. ఇందులో మనం వేపి పెట్టుకున్న ఉసిరికాయలను అందులో వేసుకుని అవి విడిపోకుండా నెమ్మదిగా స్లోగా కలుపుకోవాలండి. స్పీడ్గా కలిపామనుకో, అవి వేగున్నాయి కదా, జస్ట్ లైట్గానే ఉంటాయి అవి, ఇలా అంటే అలా విడిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా అవి అందులో వేసుకుని స్మూత్గా నెమ్మదిగా కలుపుకోవాలి. అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి ఆ పేస్ట్ అంతా. చూడండి కలుపుతున్నారు ఎలా స్లోగా నెమ్మదిగా, అలా కలుపుకోవాలి, మరీ స్పీడ్గా కలపకండి. చూసారు కదా కలిపేశారు నెమ్మదిగా, రెడీ. ఈ ముక్కలు అంత మొత్తం పేస్ట్ అంతా పట్టింది ఆ కాయలకి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పోపు వేసుకుందాం. ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదా, అందులోనే మనం పోపు వేసేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అంతేనండి. ఇంకెక్కువ ఏం అవసరం కూడా లేదు దీనికి పోపుకి. ఇది ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది 1-2 రోజుల వరకు నిల్వ ఉంటుంది, బయట అయితే 10 రోజులు గ్యారంటీగా నిల్వ ఉంటుంది. చూసారు కదా అన్నీ వేసేసాను. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని అందులో కలిపేసుకోవడం.
వేపిస్తానండి. చూడండి వేగినాయి కదా. దీనిని తీసుకెళ్ళి ఆ పచ్చళ్ళలో కలిపేసుకుందాం. మీరు ఈ పచ్చళ్ళని టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది కమ్మగా. చూసారు కదా వేగింది. అదిగోండి తీసుకొచ్చాను, కొంచెం చల్లార్చి తర్వాత ఇందులో కలిపించుకోండి. చూసారు కదా కలిపి వేసేసాను. తీసుకో కొంచెం చల్లారిన తర్వాత వీటిలో వేసి కలిపేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ వేసుకుని పెట్టుకోండి. చల్లారిన తర్వాత మీకు ఒక బయట అయితే 10 రోజులు 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 4 రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు, నిల్వ ఉంటుంది. ఇది మంచిది కూడా హెల్త్కి, పిల్లలకు కూడా కలిపి పెట్టచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. అక్కడ చూడండి మా బన్నీ ఎలా చూస్తుందో, నేను చేసినంతసేపు ఆ వాసనకి నా చుట్టే తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే రెడీ. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేసి.